ఆయనకు ప్రజలంటే ప్రాణం. తనను నమ్ముకున్న ప్రజల కోసం తన సొంత ఆస్తులు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకునే పెద్ద మనసు ఆయనది. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చి అవినీతి అక్రమాలతో వందల కోట్లు దోపిడీకి పాల్పడుతూ తరతరాలకు సరిపడా సంపాదించుకునే నాయకులున్న ఈ కాలంలో పదవులున్నా లేకపోయినా కష్టపడి సంపాదించిన వందల కోట్లను సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న నిస్వార్థ ప్రజానాయకుడు ఆయన. ఇంతకీ ఆయన ఎవరో కాదు, నంద్యాల జిల్లా రాజకీయాల్లో రాజకీయాలకు అతీతగా ప్రజాభిమానం సంపాదించుకున్న బనగానెపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. తాజాగా చిరు వ్యాపారులకు చేసిన సాయంతో సేవాగుణంలో తనకు సాటెవ్వరూ లేరని మరోసారి నిరూపించుకున్న బీసీ జనార్దన్ రెడ్డిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం బనగానెపల్లె. నిత్యం కరువు కాటకాలతో దుర్భిక్షం తాండవించే ఈ ప్రాంతంలో రెక్కాడితే కాని డొక్కాడని పేదలే ఎక్కువ. పొట్టకూటికోసం తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, తినుబండారాలు అమ్ముకుంటూ చాలీచాలని సంపాదనతో బతుకుబండిని లాగించే బడుగు జీవులు అధికంగా ఉన్న ప్రాంతమిది. తోపుడుబండిపై ఏదో ఒకటి అమ్ముకొని జీవనం సాగిద్దామన్నా సొంతంగా తోపుడుబండి కొనుక్కోలేని దుస్థితి. రోజుకి 50 నుంచి 70 రూపాయలకు తోపుడుబండిని రోజువారీ అద్దెకు తీసుకోవాల్సిందే. అంటే నెలకు 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు, సంవత్సరానికి 18,000 నుంచి 20,000 రూపాయలు కేవలం తోపుడుబండి అద్దెకు పెట్టాల్సిందే. ఒక్క బనగానెపల్లె పట్టణంలోనే వందలాదిగా తోపుడుబండ్లపై జీవనం సాగించేవాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలీచాలని సంపాదనతో దినసరి ఖర్చులు, బండికి రాయికి పోను 4 రూపాయలు వెనకేసుకోలేని పరిస్థితి. ఒక్కోసారి వ్యాపారం లేక బండి కిరాయి కట్టలేక పస్తులుండాల్సిన దారుణమైన పరిస్థితిని చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. తన నియోజకవర్గంలో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిగారు చలించిపోయారు. వారికి కనీసం అద్దె భారమైనా తొలగించాలనే ఆలోచనతో సొంత నిధులతో ఉచితంగా తోపుడుబండ్లను చిరు వ్యాపారులకు అందించాలని భావించారు. అనుకున్నదే తడవుగా బనగానెపల్లె తెలుగుదేశం కార్యాలయంలో తొలివిడతగా 140 తోపుడుబండ్లను చిరు వ్యాపారులకు పంపిణీ చేశారు. బీసీ జనార్దన్ రెడ్డిగారి మాట్లాడుతూ చాలీచాలని సంపాదనతో అద్దె భారంతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో మొదటి విడతగా 140 తోపుడుబండ్లు పంపిణీ చేయటం జరిగిందని, త్వరలోనే 80,000 ఖర్చైనా పర్లేదు, ప్రతి చిరు వ్యాపారికి ఉచితంగా తోపుడుబండ్లను అందించి వారికి అద్దె భారం తొలగిస్తానని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డిగారు ప్రకటించారు. బనగానెపల్లి టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేతులమీదుగా ఉచితంగా తోపుడుబండ్లను అందుకున్న చిరు వ్యాపారులు మాట్లాడుతూ, తోపుడుబండికి అద్దెకి రోజుకు 50 పైనే కడుతున్నా, నెలకు దాదాపు 2,000 రూపాయల వరకు తోపుడుబండి అద్దె కట్టి కుటుంబం జీవనం సాగించాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు వ్యాపారం జరుగుతుంది, ఒక్కోరోజు వ్యాపారం జరగదు. అలాంటి పరిస్థితులలో కుటుంబాన్ని నెట్టుకురావటం చాలా ఇబ్బందిగా ఉండేది. కాని బీసీ జనార్దన్ రెడ్డిగారు మా గురించి ఆలోచించి ఉచితంగా తోపుడుబండి ఇచ్చి మా కుటుంబాలకు ఎంతో మేలు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా అధికారంలో లేకపోయినా పదవుల్లో ఉన్నా లేకున్నా చిరు వ్యాపారులకు ఉచితంగా తోపుడుబండ్లను అందించి వారి జీవితాలకు భరోసాగా నిలిచి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్న అభినవ కర్ణుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై బనగానెపల్లె ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిరోజు 50 రూపాయలు బాడిగ కట్టాల్సి వస్తూ ఉంది. ఈ బాడిగ మాకు ఒకరోజు వ్యాపారం జరుగుతుంది, ఒకరోజు వ్యాపారం జరగదు. వ్యాపారం జరిగే రోజు కూడా ఆ బండి యజమాని కట్టడానికి కష్టంగా వస్తుందని చెప్పి చాలా మంది చాలామంది చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ దృష్టి పెట్టుకుని ఈ తోపుడుబండ్లు మా ప్రయాణ ప్రజలు చాలా మంది పేద ప్రజల జీవితం దాదాపు 250 మంది ఎన్నికైనట్టు తెచ్చింది. 250 మందికి ఏదైనా మన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు 25 లక్షల రూపాయలు వెచ్చించి దాదాపుగా ఇప్పుడు 200 బండ్ల బాగా 140-150 శాతం విలువ ఇవ్వడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా మిగతా ఇప్పుడు 2-3 రోజుల్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది.